పార్టీకి చెందిన మంత్రి నాగేశ్వరరావు గారు ఎర్రిపప్ప అని రైతుల్ని పిలిచినారు. అరే ఎర్రిపప్ప అంటే ఏంటని మీడియాలో అడిగితే బుజ్జి కన్నా అంట. అందుకే ఆయనే కదా కొత్త డిక్షనరీ తెచ్చాడు. ఆ డిక్షనరీ ప్రకారమే ఈ వైకాపా ప్రభుత్వం ఎర్రిపప్ప, జగన్ ఎర్రిపప్ప ముఖ్యమంత్రి. మళ్ళీ వాళ్ళ డిక్షనరీలో అడుగుతున్నా జగన్ గారిని, అరే ఎర్రిపప్ప జగన్ గారు ఎప్పుడు తడిచిన ధాన్యం కొంటారని సభాముఖంగా ఆయనకి నేను సవాల్ ఇస్తున్నా. అసలు మీరందరూ ఆలోచించాల, రైతులను అవమానిస్తున్నారు, మహిళలను అవమానిస్తున్నారు. అందుకే వాళ్ళకి క్షమాపణ చెప్పే వరకు ఇది ఎర్రిపప్ప ప్రభుత్వం, అది ఎర్రిపప్ప సీఎం అని నేను చెప్తా ఉంటానని వాళ్ళకి చెప్తున్నా. అసలు ఈ ఊసర్వల్లి జగన్ ఒక అద్భుతమైన ఫిట్టింగ్ కట్టింగ్ మాస్టర్. ఫిట్టింగ్ ఎట్లా చేస్తున్నాడు నేను చెప్తా. ఆయనకి రెండు బటన్లు ఉంటాయి, ఒకటి బ్లూ కలర్ బటన్, ఒకటి ఎర్ర బటన్. పైన మీ గంపడేది ఆ బ్లూ బటన్, నొక్కుతాడు తల్లి మీ అకౌంట్లో 10 రూపాయలు పడతాయి. కానీ బల్ల కింద ఎర్ర బటన్ ఉంటుంది, అది నొక్కితే అకౌంట్ నుంచి 100 రూపాయలు పోతాయి. అసలు కరెంటు ఛార్జీలు 8 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆ క్వార్టర్ బాటిల్ పైన కూడా ధర పెంచి బాధుడే బాధుడు. పెట్రోల్ డీజిల్ సెంచరీ, నూనె ప్యాకెట్ డబుల్ సెంచరీ, గ్యాస్ ధర 1300 రూపాయలు. ఈయన ఫిట్టింగే కాదు మళ్ళీ కటింగ్ మాస్టర్ కూడా. కటింగ్ ఎట్లా చేశాడు చెప్పమంటారా? అన్న క్యాంటీన్ కట్, పండగ కానుక కట్, పెళ్లి కానుక కట్, చంద్రన బీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్, ఫీ రీఎంబర్స్మెంట్ కట్, 6 లక్షల పెన్షన్ కట్, ఏకంగా డ్రిప్ ఇరిగేషన్ కూడా కట్ చేశాడు. అసలు భారతదేశంలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ ఊసరవల్లి జగన్. ఇక్కడున్న ప్రజలందరూ తెలుపుతున్నా, రేపో మాపో వాలంటీర్ వాసి ఇంటికి వస్తాడు, ఇట్లా గొట్టం తీసుకొస్తాడు ఊదమని. ఊదద్దండి, ఊదద్దు. ఊదితే అమ్మా ఇంత గాలి పీస్తున్నావు అని గాలి పైన కూడా పన్నేసానికి సిద్ధంగా ఉన్నాడు ఈ ఊసరవల్లి జగన్. ఎన్నికల ముందల యువతకి అనేక హామీలు ఇచ్చాడు ఊసరవల్లి జగన్. ప్రతి సంవత్సరం 6500 పోలీస్ పోస్టులు భర్తీ చేస్తున్నాడు. ఏమైంది ఆ హామీ? గోవింద గోవింద. 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తున్నాడు, ఇప్పుడు ఊసే లేదు. ప్రతి మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తున్నాడు. ఏమైందంటే ఏకంగా నిరుద్యోగుల్ని జైలుకు పంపిస్తున్నాడు ఈ ఊసరవల్లి జగన్. అంతేకాదు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాడు, ఏమైందా జాబ్ క్యాలెండర్? 0. అందుకే నిరుద్యోగ యువతయువకులకి మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2027 జనవరిన జాబ్ క్యాలెండర్ మేము పైకి బయటకు తీసుకొస్తాం. గ్రూప్ 2 పోస్టులు డిఎస్సి ద్వారా ఒక పద్ధతి ప్రకారం పోస్టులు భర్తీ చేస్తామని యువతకి మీ లోకేష్ ఇస్తున్నా హామీ.